వంద సంవత్సరాల చరిత్ర గల శనివారపేట విశాల సహకార పరపతి సంఘం రైతుల అభివృద్ధి దిశగా పనిచేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సొసైటీలోని చైర్పర్సన్ కంది రంగబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ చిరంజీవి, నగర డిప్యూటీ మేయర్లు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు అధ్యక్షులందరూ కూడా సుమారుగా 25 కోట్ల రూపాయలు డిపాజిట్ల వరకు సేకరిస్తే 25 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ మాత్రమే ఉంటే పాచిగారి ఆధ్వర్యంలో అది 35 కోట్ల వరకు ఆ డిపాజిట్లు మరి రీచ్ అవటం, డిపాజిట్ సేకరణ తర్వాత రైతులకు రుణాలను కూడా 35 కోట్ల రూపాయల వరకు రుణాలను అందించడం, 80 కోట్ల రూపాయలు టర్నోవర్ సాధించడం అంటే ఈ బ్యాంకు ద్వారా రైతులకు ఎంత విస్తృతమైనటువంటి ప్రయోజనాలు అందుతూ ఉన్నాయో మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇటీవల కాలంలోనే స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి స్వర్ణోత్సవ కార్యక్రమంలో కూడా ఇవే విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు సోదరులందరికీ కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ అనేకమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. కేవలం సంస్కరణలకే పరిమితం కాకుండా రైతులకు విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, విత్తనాలకు కానీ ఎరువులకు సంబంధించిన సబ్సిడీ కార్యక్రమాలు కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు మద్దతు ధర విషయంలో కానివ్వండి, రైతులు పండించినటువంటి పంటకు సరైనటువంటి మద్దతు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి ఒక్క ఆత్మహత్య కూడా లేదంటే మన ప్రభుత్వం రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంత ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో శనివారంపేట బ్యాంకు నుంచి ఇంతటి పురోగభివృద్ధి సాధిస్తున్నటువంటి శనివారంపేట బ్యాంకు నుండి మరింత విస్తృతమైనటువంటి సేవలు రైతాంగానికి, రైతులకు, సభ్యులకు కూడా అందాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు కంది రంగబాబు గారిని, ఈ రంగంలో విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి కంది రంగబాబు గారిని ఈ చైర్మన్ గా నియమిస్తూ మరి ఇప్పటికీ అనేకమైనటువంటి సేవలు అందించి బ్యాంక్ ఈరోజు ఈ స్థితికి మరి రావటానికి కారణమవుతుల్లో ఒకళ్ళైనటువంటి మరి పాదసారథి గారి కుమారుడు బాధ్యని ఈ జిల్లా సహకార బ్యాంకుకు సంబంధించి డైరెక్టర్గా మేము ప్రమోట్ చేస్తూ మరింత విస్తృతమైనటువంటి సేవలు మన సహకార రంగం ద్వారా, ఈ బ్యాంకు ద్వారా మరి బాచయ్య గారు, మరి కంది రంగబాబు గారు కూడా కలిసి సంయుక్తంగా మరి పనిచేసి ఈ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా మరింత విస్తృతమైనటువంటి సేవలు అందిస్తారని ఆశిస్తూ మరి బాచయ్య గారిని కూడా ఈరోజు మేము ప్రతిపాదనలన్నీ కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్గా మేము ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాము. పంపిస్తూ వారిద్దరిని కూడా కలిసికట్టుగా అక్కడి వరకు ఏదైతే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా వీరిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ బ్యాంకు ఉన్నతికి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి మరింత ఎక్కువగా మరి డిపాజిట్ల విషయంలో కానీ, టర్నోవర్ విషయంలో కానీ, బ్యాంకుకు సంబంధించి ఇంకా విస్తృతమైనటువంటి సేవలు రైతులకు అందే విధంగా మీరిద్దరూ కూడా మరింతగా కృషి చేస్తారని ఆశిస్తూ